కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం తమకు కల్పించిన 2 లక్షల రూపాయల ఆరోగ్య కార్డు ద్వారా ఈ పరీక్షలు నిర్వహించినట్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ జి శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పి నాగేశ్వరరావు, కార్యదర్శి గోపీకృష్ణ, సహాయ కార్యదర్శి మునిగడప వెంకటేశ్వర్లు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క న్యాయవాదికి 2 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఇచ్చింది. అందులో భాగంగానే ఈ రోజున మేము కంటి పరీక్షలు నిర్వహించాము. కంటిలో డయాబెటీస్కి కంటి రెటీనాపతి, అదేవిధంగా శుక్లాలు, అదేవిధంగా కంటి పరీక్షలు, కంటి మా దుర్మాంసం పెరిగినటువంటి వాటిని ఈ పరీక్షల్లో నిర్వహించి ఈ శిబిరంలో ఎంపికైనటువంటి అవసరమైనటువంటి న్యాయవాదులకి ఇక్కడి నుంచి మేము ఉచిత సౌకర్యంగా బస్సు ఏర్పాటు చేసి వరంగల్లో శరత్ మ్యాక్స్ విజన్ కంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచిత సౌకర్యము, భోజన వసతి కూడా కల్పిస్తాము. ఇవన్నీ కూడా న్యాయవాదులకు హెల్త్ కార్డు మీదనే ఈ కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో అక్కడి నుంచి డాక్టర్సు, టెక్నీషియన్స్ వచ్చారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. దాదాపు ఇప్పటికైతే 100 మందికి పైగా చేయించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అందరూ అయ్యే వరకు ఈ కార్యక్రమం న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు కూడా, హెల్త్ కార్డు ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయమూర్తులు, అదేవిధంగా న్యాయవాది గుమస్తాలు, కోర్టుకు వచ్చినటువంటి పోలీసు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. కాబట్టి గతంలో కూడా బార్ అసోసియేషన్ తరఫున మేము 2 కార్యక్రమాలు 2 సార్లు కూడా మేము కరోనా పరీక్షలు నిర్వహించాము. ఆ కరోనా పరీక్షల్లో కరోనా ఉన్నటువంటి వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ ద్వారా మేము టాబ్లెట్స్ ఇప్పించి వాళ్ళకి తగ్గించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా అనేక కార్యక్రమాలు మేము చేపడుతూ న్యాయవాదులకి అండగా ఉంటాము. కాబట్టి ఈ కార్యక్రమం సమిష్టిగా న్యాయవాదులు అందరం కలిసి చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి ఇది బార్ అసోసియేషన్ యొక్క సమిష్టి విజయం అని చెప్పి మేము గర్వంగా చెప్పగలని చెప్పి తెలియజేస్తున్నాను.